ఇప్పుడే మనం చూడొచ్చు ఏబిఎన్ ప్రేక్షల కోసం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం మన ఏదైతే ఇప్పుడు మరికొద్ది సేపట్లో కవిత బయటికి రాబోతున్నారు సో కవితను ఈడి కార్యాలయానికి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఢిల్లీ పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో అంటే కాన్వాయ్ అయితే రెడీ చేస్తున్నారు లోపల కార్యకర్తలు నేతలు అందరితో కూడా కవిత మాట్లాడుతున్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం ఒకవేళ లోపల అంటే కవిత అదే విధంగా కేటీఆర్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం ఉదయాన్నే కేటీఆర్ వచ్చి కవితతో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ ఈడీ విచారణ నేపథ్యంలో ఆమెకు మానసికంగా ధైర్యంగా ఆమె వెంట ఉండడం కోసం వచ్చినట్లుగా తెలుస్తుంది ఆమెకు మద్దతు ఇవ్వడం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు చాలామంది మంత్రులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు భారత్ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు పెద్దలు అందరూ కూడా వచ్చారు సో వాళ్ళందరికీ ఈరోజు ఉదయం ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేశారు సో వివేకానంద గారు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు కదా ఆ టైంలో మీతో మాట్లాడారా కవిత ఎట్లా ఉన్నారు కవిత యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది లేదు కవిత గారు చాలా ధైర్యంగా ఉన్నారు ఎటువంటి అయినా ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు చిరునవ్వులు చిందిస్తూ చిరునవ్వుతోనే ఉన్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన అటువంటిది ఎటువంటిది ఏది కూడా లేదు ఎందుకంటే ఎటువంటి నేరాలకు తాను పడపడలేదు కాబట్టి ఆ ధైర్యంగా ఉన్నటువంటి ఈరోజు మీరు కాన్వాయ్ వస్తుంది కాన్వాయ్ లో వెళ్తున్నటువంటి కవిత మీరు చూడండి చూడొచ్చు కాన్వాయ్ అయితే బయలుదేరింది తలుపులు తెరుచుకున్నాయి కాన్వాయ్ బయలుదేరుతున్నారు సో పైలట్ వెహికల్ ని ఒకటి ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా అంటే ఎటువంటి ఈ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి రాకుండా ఈడీ కార్యాలయం దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడకుండా ఉండటం కోసం ఒక సిస్టమేటిక్ వేలో ఉండటానికి ఇక్కడి నుంచే పోలీసులు ఒక బందోబస్తుతో ఆమెను తీసుకెళ్తున్నారు మనం చూడొచ్చు నిజానికి ఈ విధంగా బందోబస్తుగా ఎవరిని కూడా తీసుకెళ్లలేదనే చెప్పొచ్చు మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడానికి ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను కూడా చేయలేదు మనీష్ సిసోడియా తన కారులోనే ఈడీ ఈ యొక్క సిబిఐ కార్యాలయానికి వచ్చారు అయితే ఇప్పుడు ఈ కవితను మాత్రం ప్రత్యేకంగా ఈ విధంగా ఒక పైలట్ కారు అదేవిధంగా ఒక కాన్వాయ్లో తీసుకెళ్లటం అంటే ఒక ప్రత్యేకత ఉందనే చెప్పొచ్చు సో కవిత వెంట ఎవరెవరు వెళ్తున్నారు అన్నది కూడా మనం చూడాలి సో కవితతో పాటు ఎవరెవరు ఈ కార్యాలయంలో ఉంటున్నారు అన్నది చూడాలి సో కవిత వెళ్ళటానికి ముందు నేతలంతా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఉన్నారు కవిత ఉన్నటువంటి కారు చూడొచ్చు మనం కవిత ఉన్నటువంటి కారులో అందరూ కవిత జై కవిత కవితకు మద్దతుగా నినాదాలు చేస్తున్న మనం చూస్తున్నాం చూడొచ్చు కవిత జై తెలంగాణ జై తెలంగాణ జై బీఆర్ఎస్ అంటూ కవితకు సంబంధించి ఈ యొక్క అందరూ ఒకసారిగా ముందు వచ్చి చేస్తున్నారు సో కవిత ఉన్నటువంటి కారుని అందరూ కూడా ఆ కారు చుట్టూ వీళ్ళంతా కూడా సెక్యూరిటీ అంతా ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ చూసి తీసుకెళ్లే పరిస్థితి మనం చూడొచ్చు సెక్యూరిటీతో చూడొచ్చు నెట్టేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా నేతలందరినీ కూడా నెట్టేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్కరు అంటే కవిత కారుకి అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి కవిత కారును కవిత కారు కవిత వెళ్తూ ఉంటే ఆ కారుకి అడ్డంగా సో ఈ పరిస్థితి ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొదట చేశారు సో కవిత కారు ఈడీ కార్యాలయానికి వెళ్ళిపోతుంది మనం చూడొచ్చు కవిత కారు ఈడీ కార్యాలయానికి 666 కారులో కవిత కారు వెళ్తుంది కవిత కారు వెళ్తున్నప్పటికీ కవిత కారు వెంటనే ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వెళ్తున్నారు సో చెప్పండి కవిత ఇప్పుడు ఈడీ కార్యాలయానికి వెళ్తున్నారు సో ఈడీ కార్యాలయం మాకే ఎటువంటి అన్యాయం జరిగింది తప్పకుండా మంచి బయటకు వస్తుంది ఎటువంటి తప్పులే న్యాయం కలుస్తుంది న్యాయం కలుస్తుంది కంపల్సరీ కలుస్తుంది అక్కడ ఖచ్చితంగా ఈ రోజు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఏం ప్రాబ్లం లేకుండా కవిత గెలుస్తుంది ఏ కుట్రలు పెట్టినా కూడా గెలుపు గెలుపే ఏ శక్తి కూడా